నమస్కారం అండి నా పేరు కాంతు బాబాయ్ టీవీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు నా ట్రెండింగ్ న్యూస్ ఏంటో మనం చూసేద్దాం న్యూస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ప్రజాకవి నారాయణరావు గారి జయంతి ఈయన జయంతి సందర్భంగా తెలంగాణ భాష దినోత్సవం అయితే తెలంగాణ ప్రజలు జరుపుకుంటారు సో ఈరోజు ట్రెండింగ్ టాపిక్ అంటూ ఏం లేదు నెక్స్ట్ మనం జనరల్ అండ్ పాలిటిక్స్ న్యూస్లో అయితే వెళ్ళిపోదాం జనరల్ అండ్ పాలిటిక్స్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మెదక్ జిల్లా ఎడిషనల్ కరెక్టర్ అయిన గడ్డం నగేష్ని ఈరోజు ఏసీపీ అధికారులు పట్టుకున్నారు ఇతను నలభై లక్షలు లంచం తీసుకుంటున్నప్పుడు ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఇతన్ని పట్టుకున్నారు ఏసీపీ అధికారులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మెదక్ జిల్లాలోని చిప్పర్ తుర్తి అనే గ్రామంలో నూట పన్నెండు ఎకరాలకి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇతను కోటి పన్నెండు లక్షల వరకు లంచం అడిగాడు అంటే ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున లంచం అడిగాడు సో ఆ కోటి పన్నెండు లక్షల్లో ప్రజెంట్ నలభై లక్షలు అడ్వాన్స్గా ఇవ్వమన్నారు సో నలభై లక్షలు బాధితుడు అతనికి ఇస్తున్నప్పుడు ఏసీపీ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు ఇంకా నెక్స్ట్ అవునసరికి హీరోయిన్ కంగనా రవణట్ ముంబై కార్యాలయాన్ని ఈరోజు ముంబై కార్పొరేషన్ వాళ్ళు పడగొట్టారు సో గత కొంతకాలంగా కంగనా రావునాథ్కి అండ్ ముంబై గవర్నమెంట్కి మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుంది సో శివసేన కార్యకర్తలు ఆమెపైన దాడి చేస్తారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఆమెకి వై కేటగిరీ సెక్యూరిటీ కూడా కల్పించింది సో ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య వివాదం అయితే చోటు చేసుకుంది రూల్స్కి విరుద్ధంగా ఈ కార్యాలయాన్ని కట్టారు అని చెప్పి ముంబై కార్పొరేషన్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు సో దీనిపైన ఆమె హైకోర్టుని అయితే ఆశ్రయించింది ఎప్పుడో ఆశ్రయించింది ఈరోజు హైకోర్టు దీనిపైన తీర్పు అయితే ఇచ్చింది పగల కొట్టిన తర్వాత హైకోర్టు తీర్పు ఇచ్చింది అంటే ఈ కార్యాలయాన్ని పగలగొట్టడం కొట్టడం ఆపేయాలి అని చెప్పి ఆ స్టే అయితే ఇచ్చింది కంగనా రవణ గత కొంతకాలంగా ముంబై గవర్నమెంట్ పైన అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తుంది ముంబై పాకిస్తాన్ లాంటిది అని చెప్పి ఇంకా రకరకాల వ్యాఖ్యలు అయితే చేసింది దీని కారణం చేత శివసేన కార్యకర్తలు ఆమె పైన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఆమెని ముంబైలో అడుగు పెట్టనివ్వము అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం ఆమెకి వై కేటగిరీ సెక్యూరిటీ అయితే కల్పించింది ఇంక నెక్స్ట్ ఉన్న సరికి తెలంగాణలో క్యాస్ట్ అండ్ ఆదాయ పన్ను సర్టిఫికేట్లు గ్రామ పంచాయతీలు అండ్ మున్సిపాలిటీలు ఇక నుంచి ఇస్తారు అని చెప్పి కేసీఆర్ గారు అయితే తెలియజేస్తున్నారు కేవలం గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో మాత్రమే కంప్యూటర్ బేస్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు అండ్ ఆదాయ పన్ను సర్టిఫికేట్లు అయితే ఇస్తారు ఇంకా వీఆర్ఓ వ్యవస్థని తెలంగాణలో రద్దు చేశారు కదా దీనిపైన కేసీఆర్ గారు స్పందించారు సో ఇప్పుడున్న వీఆర్ఓలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఆయన తెలియజేశారు వాళ్ళ ఉద్యోగాలు ఏమి పోవు సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టం చేశారు ఇంకా ఈ కరోనాని ఆరోగ్యశ్రీలో కలిపే విధంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది అని కూడా ఆయన తెలియజేశారు చూడాలి కరోనాని ఆరోగ్యశ్రీలో కలిపితే ఎంతో కొంతమంది పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది ఇంక నెక్స్ట్ మనం ఎంటర్టైన్మెంట్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంటర్టైన్మెంట్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనసు మమత మౌనరాగం సీరియల్స్లో నటిస్తున్న శ్రావణి ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది శ్రావణి కుటుంబ సభ్యులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కాకినాడకి చెందిన దేవరాజు రెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలంగా శ్రావణిని వేధిస్తున్నారు అని చెప్పి దాని కారణం చేత శ్రావణి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని చెప్పి శ్రావణి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు ఈ దేవరాజు రెడ్డి అనే వ్యక్తి వన్ ఇయర్ బ్యాక్ శ్రావణికి టిక్ టాక్లో పరిచయం అయ్యాడు సో అతని వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు దీనిపైన దేవరాజు రెడ్డి స్పందించారు శ్రావణితో తనకి ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పి అతను తెలియజేస్తున్నారు టూ డేస్ బ్యాక్ శ్రావణిని డిన్నర్లో కూడా కలిశాడంట ఆ డిన్నర్లో శ్రావణిని కలిసినప్పుడు శ్రావణి సాయి అనే వ్యక్తి తను బాగా వేధిస్తున్నారు అని చెప్పి తనతో చెప్పినట్లు దేవరాజు రెడ్డి తెలియజేస్తున్నారు అసలు ఈ సాయి అనే వ్యక్తి ఎవరో తెలియదు సో శ్రావణి కుటుంబ సభ్యులు గతంలో కూడా దేవరాజ్ రెడ్డి పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సో ఇప్పుడు శ్రావణి ఆత్మహత్య చేసుకుంది కదా సో ఇదే అదునుగా మళ్ళీ తన పైన కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి దేవరాజ్ రెడ్డి అయితే తెలియజేస్తున్నారు సో దీనిపైన పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు దేవరాజ్ రెడ్డి వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందా లేకపోతే సాయి అనే వ్యక్తి వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందో దానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు పోలీసులు ప్రస్తుతం ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి అఖిల్ ఐదో సినిమా అనౌన్స్ చేశారు అఖిల్ సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో సినిమా అయితే చేయబోతున్నారు టెంపర్ గుర్రం కిక్ సినిమాలకి స్టోరీ అందించిన వంశీ ఈ సినిమాకి కూడా స్టోరీ అందించబోతున్నారు సో ఇతను అల్లు అర్జున్ గారితో నా పేరు సూర్య సినిమా కూడా తీశారు డైరెక్టర్గా సో ఇతను ఈ సినిమాకి స్టోరీ అయితే అందించబోతున్నారు సురేందర్ రెడ్డి గారు ఈ సినిమాకి డైరెక్షన్ అయితే చేయబోతున్నారు ఏకే ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారు ఇంకా నెక్స్ట్ పోన్న సరికి నితిన్ భీష్మ డైరెక్టర్ వెంకీకి కార్ అయితే కొనిచ్చాడు సో భీష్మ సినిమా బాగా సక్సెస్ అయిన సందర్భంగా ఆయన డైరెక్టర్కి గిఫ్ట్గా ఒక కార్ అయితే కొనిచ్చాడు ఇంకా నెక్స్ట్ ఉన్న సరికి చిన్నారి పెళ్ళికూతురు సీరియల్కి చాలా ఫ్యాన్స్ అయితే ఉన్నారు తెలుగులో లేడీస్ చిన్నారి పెళ్ళికూతురు సీరియల్లో నటించిన బామ్మకి బ్రెయిన్ స్ట్రోక్ అయితే వచ్చింది ఆమె దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఈమె పేరు సురేఖ ఈమెకి డెబ్బై ఐదు సంవత్సరాలు సో ఈమెకి మార్నింగ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ప్రజెంట్ డాక్టర్స్ ఆమెకి వైద్యం అయితే చేస్తున్నారు ఇంక నెక్స్ట్ ఉన్నసరికి వకీల్ సాబ్ సినిమా డైరెక్ట్ థియేటర్లోనే విడుదలవుతుంది అని చెప్పి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంక నెక్స్ట్ ఉన్నసరికి చాలా రోజుల తర్వాత మహేష్ బాబు గారు మళ్ళీ షూటింగ్లో పాల్గొన్నారు ఆయన సర్కార్ వారి పాట షూటింగ్లో అయితే పాల్గొనలేదు జస్ట్ ఒక యాడ్ ఫిలింలో ఆయన షూటింగ్లో అయితే పాల్గొన్నారు

ఈ గ్రీనరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మన సిటీకి క్లీనర్ అండ్ మంచిగా తెలుస్తుంది ఈ ప్రోగ్రామ్ లో నన్ను పార్టీ చేసిన రాజ్యసభ ఎంపీ జమ్ముపల్లి సంతోష్ కుమార్ గారికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్ ఇంకా నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ న్యూస్లోకి వెళ్ళిపోతాం ఎడ్యుకేషన్ న్యూస్లో ఫస్ట్ వన్ సరికి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు సెప్టెంబర్ పదిహేనో తారీఖు దగ్గర నుంచి ఎగ్జామ్స్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అక్టోబర్ ఐదో తారీఖు దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ని ఓపెన్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సురేష్ గారు అయితే తెలియజేశారు ఇంకా నెక్స్ట్ ఉన్నసారికి ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ పదిహేను పదహారో తేదీలో డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతున్నారు దానికి సంబంధించిన హాల్ టికెట్స్ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నాయి అని చెప్పి అధికారులు తెలియజేశారు ఒకసారి మీరు ఈ ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళైతే హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈరోజు స్పోర్ట్స్ అండ్ సైన్స్ న్యూస్ అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేవు నెక్స్ట్ మనం టెక్నూస్లోకి వెళ్ళిపోదాం టెక్నూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి యాపిల్ వాళ్ళు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు సో ఈ ఈవెంట్లో వీళ్ళు ఐఫోన్స్ అయితే ఈ సంవత్సరం విడుదల చేయబోతున్నారు చూద్దాం ఐఫోన్ ఫల్ సిరీస్ ఎలా ఉంటుందో ఇంకా నెక్స్ట్ ఉన్న సరికి సిల్వర్ లేక్ వాళ్ళు రిలయన్స్లో పెట్టుబడులు అయితే పెట్టారు దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు వీళ్ళు రిలయన్స్లో పెట్టుబడులు పెట్టారు రిలయన్స్లో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వాటా సిల్వర్ లేక్ కంపెనీకి అయితే వెళ్ళబోతుంది ఇంకా నెక్స్ట్ అన్న సరికి జియో వాళ్ళు గూగుల్తో కలిసి ఒక స్మార్ట్ ఫోన్ని తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్లో కానీ రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ టాప్లో కానీ విడుదల చేయబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో పదివేలు లోపే ఈ మొబైల్ ఉండొచ్చు ఎక్కువ శాతం మంది ఇండియాలో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అయితే వింటున్నారు స్టూడెంట్స్ వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఒక స్మార్ట్ ఫోన్ని జియో అయితే ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతుంది ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి గూగుల్ పిక్సెల్ ఫైవ్ ఎస్ మొబైల్ లీక్ అయింది ఆ మొబైల్ మీ స్క్రీన్ పైన చూడొచ్చు సో గూగుల్ పిక్సెల్ ఫైవ్ ఎస్ మీకు చూడడానికి ఎలా ఉంటుంది ఇంక నెక్స్ట్ ఉన్న సరికి రెడ్మీ నైన్ ఐ మొబైల్ని సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు స్వామి ప్రకటించింది రీసెంట్గా స్వామి రెడ్మీ ఏ రెడ్మీ నైన్ మొబైల్స్ని లాంచ్ చేసింది కదా వీటి రెండింటికి మధ్యలో రెడ్మీ నైన్ ఏ మొబైల్ని స్వామి ఇండియాలో లాంచ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి ఢిల్లీకి చెందిన పదిహేను సంవత్సరాల అబ్బాయి వాళ్ళ తాత పింఛన్ డబ్బులు ఉంటాయి కదా ఆ పెన్షన్ డబ్బులు రెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు పబ్జీలో యూసీ చేయడానికి అయితే ఖర్చు పెట్టారు ఇంకా నెక్స్ట్ ఉన్న సార్కి ఆండ్రాయిడ్ లెవెన్ గూగుల్ వాళ్ళు విడుదల చేశారు గూగుల్ పిక్సల్ డివైజెస్కి ప్లస్ ఫ్లాగ్షిప్ డివైజెస్ షామీ రియల్మీ ఈ ఫ్లాగ్షిప్ డివైజెస్కి ఆండ్రాయిడ్ లెవెన్ అప్డేట్ అయితే వచ్చింది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ లెవెన్ అప్డేట్స్ చాలా బాగున్నాయి ఫీచర్స్ అయితే నోటిఫికేషన్ బార్ అయితే చాలా చేంజ్ చేశారు ఇంకా ఇన్బిల్డ్ స్క్రీన్ రికార్డర్ని తీసుకొచ్చారు ఇంకా ప్రైవసీలో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఆండ్రాయిడ్ లెవెన్ ఫ్యూచర్స్ పైన నేను సపరేట్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా నెక్స్ట్ ఉన్న సరికి రీసెంట్గా పబ్జీ కార్పొరేషన్ వాళ్ళు ఇండియాలో టెన్సెంట్ గేమింగ్ వాళ్ళతో పార్ట్నర్షిప్ రద్దు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు పబ్జీ కార్పొరేషన్ వాళ్ళు ఇండియన్ గేమింగ్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు సో ఫ్యూచర్లో ఇండియన్ గేమింగ్ కంపెనీ పబ్జి ఇండియన్ బాధ్యతలు చేపట్టబోతుంది సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి మరికొన్ని రోజుల్లో అయితే తెలియబోతుంది ఇంకా నెక్స్ట్ ఉన్న సరికి కలర్ ఓఎస్ నెక్స్ట్ వెర్షన్ని ఒప్ప వాళ్ళు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు విడుదల చేయబోతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న న్యూస్ ఈరోజు ఉన్న న్యూస్ మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి రేపు ట్రెండింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను దిస్ ఈజ్ యువర్ కాంత్ సైన్గా హైన్స్ స్టూడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్ జై హింద్ వందే మాత్రం